ಅದಕ್ಕೆ ಮೂಲಗಳನ್ನು ಎಂದುಕೊಂಡು ಸಾಧ್ಯ. ದೇವಿನಿ ವಾಕ್ಯ ಎಲ್ಲಿ ಉದ್ದೇಶಿಸಿಕೊಂಡು ಏನಿದೋ ಅಧ್ಯಯನ ಮೂಲ ವಾಕ್ಯ ತೊರಗ ఆకలి కలుగు చేసి నీవే కాని నీ పితరులే కాని పోషించను నువ్వు వేసుకున్న బట్టలు పాతికెళ్ళలేదు, నీ కాళ్ళు వాయలేదు, శిక్షించువాడే నడలు వాకి కూడా చదువుకున్నా మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదు. నిన్ను శోధించి నీ హృదయంలో తెలుసుకున్నట్లు నిన్ను అణచి నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాము. ఆహారం వల్లే కాక దేవాలంటండి యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన. హల్లెలూయా. ఒక మనిషి ఆహారం వల్లే కాక దేని వల్ల బ్రతుకుతాడంట? దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల మనుషులు బ్రతుకుతాడంట. ఏ మాట అయితే మనిషిని బ్రతికించిందో, ఏ మాట ద్వారా అయితే మనుషులు బలాన్ని పొందుకుంటాడో, ఏ మాట ద్వారా మనుషులు కాపాడబడతాడో, ఏ మాట అయితే మనుషులకి జీవాన్ని బలమును ఆత్మీయమైన శక్తిని గ్రహిస్తుందో ఆ మాట నీలో నీలోకి రానియకుండా, నీకు జ్ఞాపకము రానియకుండా సాతాను ఏం చేస్తుంది? నిన్ను మోసం చేస్తుంది. అంటాను ఒకసారి ఆలోచించాను. దేవుడు ఎన్నిసార్లు చెప్పుకుంటాడు, సంసోను డోంట్ గో, సంసోను డోంట్ గో, వెళ్ళవద్దయ్యా, వెళ్ళవద్దు, ఇది నీకు తగింది కాదు. నీవు నా సేవకుడు, నీవు నా కుమారుడు, నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, ఈ మార్గం నీకు తగింది కాదు. ఎన్నిసార్లు చెప్పుకుంటాడు విన్నాడా? దేవుని వాక్యం ఒక మనిషి దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతుంటే ఆ మాట వెనక మనుషులు ఏమవుతున్నారు చెప్పండి? సంసంలాగా అయిపోతున్నారు. తిమోతి రాసేటువంటి పత్రికలో ఒక మంచి మాట ఉన్నది. దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తిమోతి రాసేటువంటి పత్రిక 2 తిమోతి 3:14 నుంచి చదువుకున్నాం. మీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ, బాగా గమనించాలి, ఏంటండి ఇది? శక్తి కలిగిన చెప్పాలి, శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనం అంట. కనుక నీవు నేర్చుకుని హృదయం తెలుసుకుని ఎవరు నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకుని వాటి మీద నిలకడగా ఉండము. సన్నద్ధుడై ప్రతి సత్కార్యము సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు ప్రయోజనకరమైనదంట. ఏంటి చెప్పండి ఇప్పుడు ఇది? శక్తి కలిగిన లేఖనం మనకి ఏమై ఉంది? ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. ఒక ఆత్మీయుడికి ఈ లేఖనం ఎలా ఉంది చెప్పండి? ప్రయోజనకరంగా. ఎందుకు చెప్పండి? ఖండించడానికంట. మీరు అదే హృదయం చికెన్ కొట్టుకెళ్తారా? ఏం చేస్తారు చికెన్ కొట్టేవాడు? కోడి తీసుకొని కత్తి తీసుకొని ఖండిస్తాను ఒక్కొక్క దానికి. ఏం చేస్తారండి? ఈ పాటలు పీసులు ఖండిస్తాను, ఖండన చేస్తాను. ఈ వాక్యం నిన్ను సాతాను నుంచి, సాతాను మార్గాల నుంచి, చీకటి నుంచి, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి బంధకం నుంచి ఏం చేస్తారు సార్? వేరు చేస్తూ ఉంటుంది. వేరు చేసి ఏం చేస్తుంది? నీకు శక్తినిచ్చి నీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వాక్యానికి లోబడకుండా, ఈ బ్రతికించే వాక్యానికి నువ్వు దూరం చేయటమే సాతాన్ యొక్క అల్టిమేట్ ఉద్దేశం. ఈ వాక్యం ఏంటి? ఏమవుతావు నువ్వు? బలం పొందుతావు. ఈ వాక్యం ఏంటి? నీకేం కలిగింది? శక్తి వస్తుంది. ఈ వాక్యం ఏంటి? నువ్వేమవుతావు? పాపానికి దూరం అవుతావు. ఈ వాక్యం నీ దగ్గరికి వస్తే ఏమవుతావు? నువ్వు ఆత్మీయంగా బ్రతికతావు. ఆ వాక్యం నీలో ఉంటే ఏమైంది? సాతాను నీ దగ్గరికి రాలేదు.
కనుక నీ దగ్గర ఈ వాక్యం ఉండలేకుండా ఏం చేస్తుంది తెలుసా? నీకు దూరం చేస్తుంది. రెండోది ఏం చెప్పండి? ఆత్మ. ఒకటో పేతురు రాసిన పత్రిక 2:2 చదువుకుందాం త్వరగా. 2:2 మాని ఆ పాలన ఏం చేయాలంటండి? ఏంటది? ఏంటది? వాక్యం అంట. దాన్ని ఏం చేయాలి? ఒక మనుషుడు ఆపేక్షించాలి. 1:30 చదువుకున్నా త్వరగా. 1:30 ఒక మాట ఉన్నది, వాక్యము వెల్లడి తోడని వెలుగు కలుగుతుంది, అవి తెలియలేని వారికి తెలుగు కలిగించును. ఏం చేస్తుంది ఏంటండి? వాక్యము వచ్చిన వాడిని నీకేం కలుగుతుందంట? వెలుగు కలుగుతుందంట. ఒకటి. రెండవది ఏమవుతుంది? తెలివి కలిగిస్తుందంట. ఈ తెలివి కలిగిన మాటలను, ఈ వెలుగునిచ్చే మాటలు నీ లోకి రానియకుండా ఏం చేస్తుంది సార్? సాతాను మోసము చేస్తుంది. సాతాను ఈ వాక్యం దగ్గరికి రానియకుండా నేను ఆపుతుంది. నీ యొక్క బలాన్ని, ఈ వాక్యం అంటే బలాన్ని, ఈ మాటలు ఏం చేస్తుంది? ఏం చెప్తాడు ప్రభు? ఈ మాటల వల్ల మనుషుడు బ్రతుకుతాడు, ఈ మాటల వల్ల మనుషుడు జీవిస్తాడు. ఆహార వల్ల కాక దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనుషుడు జీవిస్తాడట. ఈ జీవింప చేసే మాటలు, శక్తినిచ్చే మాటలు, బలమనిచ్చే మాటలు, నిన్ను పాపానికి దూరం చేసే మాటలు, చీకటి నుంచి ప్రత్యేకపరిచే మాటలు, నీకు ఉపయోగకరమైనటువంటి మాటలను నీలో లేకుండా చేస్తుంది. అలా చేస్తే ఏమైపోతావు నువ్వు? ఆటోమేటిక్గా ఏమైపోతావు? బలహీనుడు అయిపోతావు. అదే చేసింది సంసారం మీదకి పిలుస్తూ వస్తున్నాను, నేను విరజిమ్ముకున్నాను లేచాడు, కానీ ఏమిట ఆయనలో బలం లేదంట. శుభ్ర గుడి పెట్టించినట్టే ఆ మాట లేదు. ఎవరిలో దేవుని వాక్యం ఉండదో, ఎవరు దేవుని వాక్యాన్ని వినరు, ఎవరు దేవుని వాక్యాన్ని చదవరు, ఈజీగా పడిపోతారు దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోయి సాధన చేతులకి. దట్ ఈజ్ ఏం చంపేయటం ఆత్మ జీవితాన్ని. వాక్యం లేని వ్యక్తిని పడగొట్టడం సాతానికి చాలా ఈజీ. ఎవరో దేవుని వాక్యం ఉంటే వారిని తాగడం కానీ వారి దరిదాపులకు రావడానికి సాతానికి ఒడుకు, వానికి భయం. అందుకే నా వాక్యం ఒక రాధికరణ చేస్తూ అడుగుతున్నాను. నీ వాక్యం చదివేదానికైనా ఒక్క ఆదివారం రోజు జరిగించే ఆరాధనలు ఇచ్చేటువంటి దేవుని మాటలు దూరం చేసుకుంటే ఎలా ఉండాలి తెలుసా? నీకు హృదయము తట్టుకునే స్థితిలో అయ్యో దేవుని వాక్యం కోల్పోయిన ఈరోజు ఈ వారం, ఈ వారిని ఎలా బ్రతకాలి? అది రావాలని మనుషులు. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యానికి లేదా దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క సందేశానికి దూరం అయిపోతే ఈజీగా చచ్చిపోతాడు ఆత్మీయతలో. నువ్వు అనుకుంటున్నావేమో ఏముందులేని ఈ వాక్యంలో శక్తి ఉన్నది, ఈ వాక్యం అంటే నిన్ను బ్రతికించేది, ఈ బ్రతికించేటువంటి నీ బల రహస్యమైన ఈ వాక్యాన్ని నువ్వు చదవకపోయినా వినకపోయినా ఈ వాక్యం పడిపోవడానికి నెరవేర్చబడకపోయినా నేను పడగొట్టేస్తాను. నువ్వు పడిపోతే ఎక్కడికి వెళ్తావు తెలుసా? ఎవరి చేతులకు వెళ్ళాడు? శత్రువు చేతులకు వెళ్ళిపోయాడు. ఈజీగా వెళ్ళిపోతావు, ఈజీగా శత్రువు స్వాధీనం అయిపోతావు. ప్రియమైన దేవుని సంగమ, రాత్రి ఒక దైవజనుడిగా నేను అడుగుతున్నాను, నీ వాక్యాన్ని చదివే వ్యక్తివేనా? వాక్యాన్ని వినే వ్యక్తివేనా? వాక్య ప్రకారంగా జీవించే వ్యక్తివేనా? వాక్యం లేకుండా ఆత్మీయత నిలబడతామంటే అది అసంభవము, జరగని పని. దాన్ని ఆపేక్షించే వ్యక్తిగా నువ్వు ఎందుకు ఉండకూడదు ఈరోజు? ఆ వాక్యానికి నీ హృదయం ఎందుకు ఇస్తాను? వాక్యము తీసుకురావాల్సిన మార్పును, మార్పు తీసుకురావడానికి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? ఎందుకంటే వాక్యానికి ఒక వ్యక్తి ఎప్పుడైతే అవకాశం ఇస్తాడో ఆ వాక్యం ఒక వ్యక్తిని వాక్యంలో ఉన్నటువంటి వెలుగును బట్టి ఒక స్థాయిలో ఒక మార్పును తీసుకొచ్చి నిలబెడతాడు. వాక్యము తీసుకొచ్చే మార్పు నువ్వెందుకు ఇవ్వకూడదు ఈరోజు అవకాశం? వాక్యానికి నువ్వు అవకాశం ఇవ్వక నీలో మార్పు జరగట్లేదు. వాక్యం నీలో లేక నీకు వెలుగు కలగట్లేదు. వాక్యం నీలో లేక మత్తు లేని దాని మీద, మత్తు లేని వ్యక్తిపై ప్రవర్తిస్తున్నావు. వాక్యం వచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే జ్ఞానము కలిగిందంట, తెలివి కలిగిందంట, తెలివి కలిగిందంట. ఆ మత్తు లేని పరిచయానికి కారణం ఒక్కటే, వాక్యం అనేటువంటి జ్ఞానము, వాక్యము నేను బ్రతికించినటువంటి ఆ మాటలు నీలో లేవు కనుక
నీ మతి లేని క్రియలకు మతి లేని పనులకు అలవాటు పడిపోతున్నావు. సినిమా చూడటం ఈజీ అయిపోయింది, సీరియల్ చూడటం అలవాటు అయిపోయింది, నోటికి అద్దరుకుత లేకుండా మాట్లాడడం అలవాటు అయిపోయింది. నీ ఇష్టానుసరంగా బ్రతకడం ఎందుకో తెలుసా? నీ లోపల దేవుని వాక్యం లేదు కనుక. ఈ వాక్యం లోపల ఉంటే నేను హెచ్చరిస్తుంది, ఈ వాక్యం నీలో ఉంటే సాతాను పని ప్రతి పన్నాగును ఎదిరించి నీకు జయం ఇవ్వగలదు. నీ బలము దేవుని వాక్యం ఉంది సహోదరి సహోదర. సంసార బలం తల వెంట్రుకల్లో ఉంటే నీ బలం ఎక్కడ ఉంది? దేవుని వాక్యంలో ఉంది. ఎందుకు ఈ వాక్యానికి దూరం అవుతున్నావు? ఎందుకు ఈ వాక్యం చదవలేకపోతున్నావు? ఎందుకు ఈ వాక్యాన్ని ఆలకించలేకపోతున్నావు? ఎందుకు వాక్యం అయితే కూర్చుంటే నీకు నిద్ర వస్తా? ఎందుకు వాక్యం దగ్గరికి వస్తే నీ మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది? ఎందుకు ఈ వాక్యం నీలోకి వస్తున్నా? ఎందుకు వస్తున్నా? నువ్వెందుకు ఆ వాక్యాన్ని అంగీకరించినటువంటి మనసుతో బ్రతుకుతున్నావు? ఈరోజు నువ్వు ప్రశ్నించుకుంటావా? రెండవది ఎక్కడ చెప్పండి, దేవుని సరే ఒకసారి ఆలోచించేద్దా. ఎన్నిసార్లు జరిగిందండి? ఫస్ట్ సారు ఏం చెప్పింది దేవినా? నిర్వహించాలి. తర్వాత తాళ చెప్పింది, తర్వాత గుడ్డి గీపించింది. ఇంకా చేసింది మూడు సార్లు. తెలీదా సంసారం కేసు తను అపాయంలో పడిపోతున్నాడు. అదే స్థాయిలో అదే స్థితిలో మనం ఉంటే ఏం చేస్తాం? ఒక వ్యక్తి వచ్చాడండి, నేను కొట్టడానికి ప్రయత్నం చేస్తాను. చూసావు అతని ప్రయత్నం అంతా నీకు అర్థమైంది. ఇంకోసారి కూడా ప్రయత్నం చేస్తున్నాడు, అర్థం కాదు నీకు. మొదలైనడు కూడా అర్థమైంది, ఎందుకు సంసారానికి అర్థం కాలేదు? ఇన్నిసార్లు తన మీద దాడి జరుగుతున్నా, ఇన్నిసార్లు సాధారణ పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నా, ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు?